చెప్పడం ప్రతిపక్షంలో ఉండే ప్రభుత్వానికి సూచనలు చేస్తాం ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయండి మీరు మంచి కార్యక్రమాలు చేయమని నిన్న ఏదైతే మన ఎల్జీ ఫార్మర్స్ సంఘటన యావత్ ప్రపంచాన్ని తెలుసు ప్రపంచం చూసింది వేళ చూసినప్పుడు ప్రధానమంత్రే జైలు రియాక్ట్ అయినారు మేము గత 5-6 రోజులుగా వెళ్తూ ఉంటే మమ్మల్ని వారం కూడా పోనివ్వకుండా ఆ రోజు వెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ మనం పీరాగోంద్ గారు నేను అందరూ వెళ్తుంటే శ్రీని గారు బాబ్జీ గారు అందరూ వెళ్తుంటే అడ్డుకోవడానికి 1.5 మేము చూశారు ఒక జీవులు లైవ్ పెట్టాయి అది 7 రోజులు అయిపోయింది ఇంకా వాళ్ళు ఏదైతే హిందూస్థా మన ఎల్జీ ఫార్మర్స్ ఆనుకుని ఉన్న గ్రామాలు పక్కనే ఉన్న గ్రామాలు ఇప్పుడు ఉదాహరణకి వెంకటాపురం ఆర్ఆర్ వెంకటాపురం వెంకటాపురం చేర్చారు ఒకటే రోడ్డు ఆర్ఆర్ వెంకటాపురం చేర్చలేదు వాళ్ళు వచ్చి అడిగారు మమ్మల్ని మేమేం పాపం చేసుకున్నాం మేము గాలి పీల్చాము మాకు గాలి మాకు ఆరోగ్యాలు పోయినాయని చూస్తే నిజమో కాదు అని చెప్పి కొన్ని ఇళ్ళకి వెళ్ళాం ఒక రెండు ఇళ్లలో ఆ ముసలమ్మ ఆరోగ్యం బాగోలేదు వాంతి అయిపోతుంది చెప్పింది ఒక చిన్న పిల్లవాడు గుండు జబ్బులు వస్తుందని వాళ్ళు చెప్పారు బొబ్బిలి గౌరీ అనే ఒక అమ్మాయి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 7 రోజులు డిశ్చార్జ్ అయితే ఇంకా అమ్మాయిని లిస్టులో పెట్టలేదు ఎవరు పరామర్శకు వెళ్ళలేదు ఆ ఇంటికి ఎవరు వెళ్ళలేదు దుర్గనగరంలో అవి కేవలం చూడడం వెళ్ళాం పరామర్శకి మేము ఉద్యమాలు చేయలేదు ధర్నాలు చేయలేదు పరామర్శకు వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి వెనక్కి వస్తున్న తరుణంలో ఇద్దరు సీఎల్ రారు మేము పైకి వెళ్ళిపోవడం కోరారు అడిగాం ఏంటి ప్రాబ్లం అంటే 144 అన్నది అయినా వాళ్ళ గౌరవిద్దాం ఎందుకని చెప్పి మేము వెళ్ళిపోతూ ఉంటే గాజువాక ఏసీపీ అక్కడ ఏసీపీ కూడా కారు వచ్చి అర్థాంతంగా పరామర్శ చేసినటువంటి ఒక మంచి సాంప్రదాయం వెళ్తే ప్రజాస్వామ్య మీదకి వెళ్ళాం 10 మంది వెళ్ళాం 100 మంది 1000 మంది ఎవరు లేరు ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు బాబు గారు నేను లోకల్ ఎక్స్ కార్పొరేటర్ లోకల్ ఎక్స్ సర్పంచ్ వాళ్ళు ప్రజావేదలే వెళ్తే నిన్న నన్ను తీసుకొని వ్యాములు ఎక్కించారు తప్పు లేదు పక్కన గోపాలపట్నం ఉంది అక్కడ తీసుకెళ్ళలేదు పెందుతున్నాం ఆ స్టేషన్ తీసుకెళ్ళలేదు ఈ రెండు తప్పించుకొని ఆనందపురం తీసుకెళ్లారు ఆనందపురం నుంచి మళ్ళా పెందుతు తీసుకొచ్చారు అడుగుతున్న నేరస్తున్నా ఇదేనండి ముఖ్యమంత్రి జీవసి పోరండి వద్దండి ఇది సీరియస్నెస్ వాళ్ళ జీవితాలతో ఆడుకునే కాదు కాదు వాళ్ళు ఎలా బతికించాలి వాళ్ళు ఎలా పోషించాలి వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటో ఆలోచించారు కదా వద్దండి ఇది నాకు అర్థం కాని విషయం ఇది ఇందాక చెప్పాను మీరు లేరు వాళ్ళు మాట అన్నాము మొన్న ఏమో గూడ్స్ యాత్రలో ఇద్దరు డ్రైవర్లు వాసు పడిపోయారట అది చూసాం వాలంటీర్లు ఇద్దరు వాళ్ళు వాసు చూసి పడిపోయారట ఒక సీఐ గారు ఎవరో అతను ఒక వాసు చూసి పడిపోయారట నిన్న ఒక లేడీ ఏసీపీ స్వరూపరాణి ఆవిడ పడిపోయిందట నిన్న మొన్న వీళ్ళందరూ కూడా వాసు చూసి పడిపోతుంటే ఎఫెక్ట్లు ఉన్నట్టు లేనట మరి వీళ్ళందరూ వాసు చూసి పడిపోతున్నారు కదా ముగ్గురు 4 మంత్రులు పడుకున్నారు ఆలింది పడుకోలేదు అండి నాకు అర్థం కాదు మేళ్ళకి పడుకున్నారా ఏసీ ముందు పడుకున్నారా లేదు మరి అందరికీ ఎఫర్ట్ ఉంది బాబు ఆడు లేడీ ఏసీపీ లేడీ కూడా పడిపోయింది ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటీర్లు మీవోలే ఆడు పడిపోయారు ఇది అందరూ పడిపోతున్నారు మీరేది పడిపోలేదు సీఏ సీఏ దీన్ని బట్టి అర్థమైంది మనకి మీ సురక్షిత ప్రాంతంలో అన్ని రక్షణ పెట్టుకుని ఉన్నారు పడ్డారు అక్కడ ఇదే పచ్చండి ఇదే పరిపాలన విధానం అండి మీరేంటి మాట్లాడతారు ప్రభుత్వాల గురించి విమర్శలు అది పద్ధతి కాదు మాకు వెళ్ళి మాట్లాడి వాళ్ళు పరామర్శ చేసే అధికారం మాకు ఉంది అంటే మా కమిటీ రేపేళ్ళు వస్తుంది మనకు వచ్చిన కమిటీ ఆ కమిటీకి మేము వెళ్తున్నట్టు మేము సిపికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము వెళ్ళి పరామర్శ చేసే హక్కు మాకు ఉంది వెళ్తాం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చాం మా కమిటీ రేపు ఎల్టీ వచ్చేలా